अमरावती భూములకు ఎసరు పెట్టేలా సిఆర్డీఏ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. రాజధాని ప్రాంతంలోని వారికే కాకుండా ఏపీ వ్యాప్తంగా అర్హులకు ఇచ్చేలా చట్ట సవరణ చేశారు. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, అప్డేట్స్ ఏంటి? ఇది అమరావతిపై ఓ రకమైన కుట్రగానే భావించాలంటారా? ఎస్ శంకరి, అమరావతికి భూములకు సంబంధించి ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో రాజధాని అమరావతి పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో వేరే ప్రాంతాలకు సంబంధించిన వారికి ఇళ్ళు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు శాసనసభ ఆమోదితో తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ కు దీన్ని ఆమోదించాల్సిందిగా కూడా, రాష్ట్ర గవర్నర్ కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఈ రోజు రాష్ట్ర గవర్నర్ కొద్దిసేపటి క్రితం దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే రాజధాని అమరావతి విధ్వంసమే ఇందులో ప్రధానంగా దాగి ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్నాయి. గతంలో ఇళ్ళు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని హైకోర్టులో రాజధాని రైతులు సవాల్ చేసినప్పుడు హైకోర్టు కొట్టివేసింది. అయితే ఇప్పుడు తాజాగా కూడా రాష్ట్ర ఉభయ సభలు ఆమోదించి రాష్ట్ర గవర్నర్ పంపడంతో ఆయన కొద్దిసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇళ్ళు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి ఉద్దేశించిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ చట్ట సవరణ ప్రకారం సిఆర్డీఏ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ లో ఉండే చట్ట సవరణలు కూడా గవర్నర్ ఆమోదం ఇచ్చారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంలో కూడా సవరణలు తీసుకొస్తూ కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణను గవర్నర్ ఆమోదించారు. అంటే ఈ సవరణలు ఆమోదంలోకి వస్తే రాజధాని ప్రాంతంలో వారికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో గతంలో కేటాయించిన విధంగా విజయవాడ గుంటూరు నగరాలతో పాటు పెదకాకాని అదేవిధంగా ఇటువైపు మంగళగిరికి సంబంధించిన పేదలకు కూడా రాజధానిలో నీరుకొండ ఆ ప్రాంతాల్లో కూడా స్థలాలు కేటాయించేందుకు గతంలో 500 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఇప్పుడు దాన్ని మళ్ళా అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు గతంలో ఈ చట్టానికి సవరణ చేయాలన్నా ఇటువంటివి చేయాలన్నా కూడా పాలక వర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా కేవలం పంచాయతీలకు సంబంధించిన పాలక వర్గాలు మాత్రమే ఇటువంటి చట్ట సవరణ చేసేందుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే గతంలో ఉన్న పాలక వర్గాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ చట్ట సవరణకు సంబంధించి కూడా ఇటీవల జరిగిన సమావేశాల్లో గ్రామస్తులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధంగా చట్ట సవరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి 29 గ్రామాలకు చెందిన రైతులు అంతా కూడా వ్యతిరేకించారు. అయితే ఈ చట్ట సవరణలో పాలనాధికారి ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అధికారి ఉన్నారో, ఆ ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో, ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ నిర్ణయాన్ని నిర్ణయించేలా సిఆర్డీఏకి చట్ట సవరణ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రత్యేకాధికారి ఉన్నారో ఆ ప్రత్యేకాధికారి సిఆర్డీఏకి చట్ట సవరణ తీసుకొచ్చేందుకు ఆమోదం తెలపడంతో ఈ చట్టం ఇక అమల్లోకి వచ్చినట్టుగానే భావించాలి. అయితే దీనిపై రైతులు కూడా రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఇప్పటికే న్యాయవాదులతో దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.